నిజామాబాద్ నియోజకవర్గం పూర్తిగా పట్టణమైనప్పటికీ కూడా కొంత మాత్రం వ్యవసాయదారులు ఉన్నటువంటి ప్రాంతం ఉంది. అది అరసాపల్లి కావచ్చు, ఎల్లమ్మగుట్ట కావచ్చు, నాగారం వైపు కొంతమంది రైతులు ఇక్కడ ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలుసు. మరి ఈరోజు అరసాపల్లి గ్రామంలో 258 మందికి పట్టా పుస్తకాలతో పాటు ఎకరానికి 4000 చొప్పున ప్రభుత్వం తరఫున పెట్టుబడి ఈరోజు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా యంత్రలక్ష్మి కింద రాష్ట్రంలో ఉన్నటువంటి పేద రైతుల కోసం బీసీలు అయితే 50% సబ్సిడీ, ఎస్సీ ఎస్టీలు అయితే 95% సబ్సిడీతో ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది. మరి నిజామాబాద్ నియోజకవర్గంలో ఇంతకుముందు కూడా 10 ట్రాక్టర్లు ఇవ్వడం, మరి ఈరోజు 5 మంది లబ్ధిదారులకు ఒక ఎస్సీ ఎస్టీ 95%తో పాటు బీసీలకు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు నా చేతుల మీదుగా మరి ట్రాక్టర్లని ప్రారంభింపజేయడం వారందరికీ మనస్ఫూర్తిగా లబ్ధిదారులకు నేను అభినందిస్తూ ఉన్నా. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ పథకాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ.